ఐపోలవరం మండలం గుత్తినదీవి బజారుపేట గ్రామంలో శ్రీ బద్దెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు తదితరులతో కలిసి ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతర మహోత్సవాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఐపోలవరం మండలం గుత్తినదీవి బజారుపేట గ్రామంలో శ్రీ బద్దెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. జెడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు తదితరులతో కలిసి ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతర మహోత్సవాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. గత నెల 30న దుబాయ్లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి భారతదేశానికి బంగారు పతకాన్ని అందించిన సాత్విక సాయిరాజ రంకిరెడ్డిని, ఆయన తండ్రి కాశీ విశ్వనాథ్ను శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాత్విక్ సాయిరాజ్ ఎంతో మంది విద్యార్థులకు, క్రీడాకారులకు తన మధురమైన విజయాలతో ఆదర్శంగా నిలిచారన్నారు. సాత్విక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి కావటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఘనమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాత్విక్ సాయిరాజ్ కలెక్టర్ కు ఒక టోపీని బహుమతిగా ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి డాక్టర్ పిఎస్ శర్మ కూడా రెడ్ క్రాస్ తరపున సాత్విక్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు రెడ్ క్రాస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న ఉత్తమ వాలంటీర్లను మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, మండల అభివృద్ధి అధికారిని అనుపమాలు ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉత్తమ వాలంటీర్లను ఘనంగా సత్కరించిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, మండల అభివృద్ధి అధికారిని అనుపమాలు మండలానికి చెందిన చొల్లంగి, చొల్లంగిపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లను, వాలంటీర్లకు అభివందనం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ వాలంటీర్లను సేవామిత్ర, సేవా వజ్ర, సేవా రత్న పేరుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బూరెల సూర్య ప్రభావతి, కన్వీనర్ శివాజీ, చొల్లంగిపేట సర్పంచ కందిర్ల గంగా భవాని, గంగాబాబు, ఎంపీటీసీ కడియాల శ్రీను, కన్వీనర్ రాజు, నాయకులు, కార్యకర్తలు, కార్యదర్శి శ్రీనివాస, ఈఓపీఆర్డి భైరవమూర్తి పాల్గొన్నారు. అనూష నాకు ఏది వచ్చినా సరిపోయి వాళ్ళ బిడ్డలుగా, వాళ్ళ తమ్ముళ్ళుగా, వాళ్ళ చెల్లెలుగా పెన్షన్ అందించడం, రకరకాల పథకాలు మీకు ఏమవుతుంది, మీకు మీకు ఈ లబ్ధి చేరుకుంది అని ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సగౌరవంగా వినిపిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ప్రజలు ఒక పెన్షన్ కార్యక్రమం చూసుకున్నట్లయితే క్యూలు కట్టేవారు, మొహాలు చూసి ఇచ్చేవారు. ఇది నాకు ఎంత అర్హతుందో తెలుసుకోవడానికి మా వాలంటీర్ వచ్చారు అనేటటువంటి విధంగా పనిచేస్తున్న వాలంటీర్లు మనకి చాలామంది ఉన్నారు. ఎంత మనకి కేవలం వాలంటీర్ అంటే పెన్షన్ ఇవ్వడం, రైస్ ఇవ్వడం అన్న కాన్సెప్ట్ తోటి మనకి ప్రారంభించినప్పటికీ కూడా మొత్తం ఇప్పుడు ఒక కుటుంబానికి ఏమైతే మినిమం నీడ్స్ ఉన్నాయో, ఒక సర్టిఫికెట్ కావాలి, లేకపోతే ఒక ఆధార్ అప్డేషన్ కావాలి, లేకపోతే కొత్తగా ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారో, కుటుంబంలో ఒక కుటుంబంలో ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం వస్తే దాన్ని అధిగమించడానికి ఏమైనా కావాలా, ఏం కావాలన్న ఆ విషయం తెలిసేది వారధిగా వాలంటీర్ పోస్ట్ అన్నది ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది.
వారధిగా మారిపోయింది. వారధి అంటే ఏంటి? వంతెన, మధ్యలో నది ఉంటుంది. ఆ నదిని మనం దాటడం మన సంవత్సరం కంటే ఎక్కువ కాలం మరి వాలంటరీగా పనిచేసి ఆ వాలంటరీ మీద ఎటువంటి రిమార్క్స్ లేకపోతే అతన్నే మరి ఈ యొక్క వాలంటీర్ వందన కార్యక్రమానికి మరి సెలెక్ట్ చేయమని తెచ్చి అడవడం. దాంట్లో భాగంగా మూడు ఒక 50 కుటుంబానికి ఒక వాలంటీర్ని సేవలు అందిస్తూ ఆ సేవలు అందించిన ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక పురస్కారంగా సన్మానించాలని చెప్పేసి ఈరోజు మన వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు జరుపుకుంటున్న మన చొల్లంగిలో మొట్టమొదటిగా వచ్చినటువంటి అతిథి మహారాజులందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటూ ప్రతి పనిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి బాధ్యతయుతమైనటువంటి ఈ సన్మాన కార్యక్రమంలో మన ఎంపీ గారు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి భక్తుడు విరాళం అందించారు. మురమళ్ళ వాస్తవ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు అనంతలక్ష్మి దంపతులు వారి తల్లి మాణిక్యం వారి జ్ఞాపకార్థం 10,011 రూపాయలు ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణకి అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ పెన్మత్స వాసురాజు అభినందించారు. తొలుత దాతను ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శనం, ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేసి సత్కరించారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి భక్తుడు విరాళం అందించారు. మురమళ్ళ వాస్తవ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు అనంతలక్ష్మి దంపతులు వారి తల్లి మాణిక్యం వారి జ్ఞాపకార్థం 10,011 రూపాయలు ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణకి అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ పెన్మత్స వాసురాజు అభినందించారు. తొలుత దాతను ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శనం, ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేసి సత్కరించారు. తాళరేవు మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి పర్యావరణ పర్యవేక్షణ అవగాహనలో భాగంగా తాళ్లరేవు గ్రామంలో రత్సవారిపేట కేశవపురంలో సర్పంచ్ అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు, కోరంగి గ్రామం సీతారామపురంలో సర్పంచ్ పెయ్యాల మంగేష్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేసి రత్సవారిపేట కేశవపురం సీతారామపురం గ్రామ వ్యాపారస్తులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఎస్ఓ నాగార్జున వీరభద్రరావు, ఎఫ్బీఓ మహేష్, ధనంజయ నాగేంద్ర కుమార్, శుభాని వరలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీప్రియలతో పాటుగా ఎంపీటీసీ సభ్యులు, రత్స ముత్యాలు, పెద్దలు, యువకులు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. తాళరేవు మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి పర్యావరణ పర్యవేక్షణ అవగాహనలో భాగంగా తాళ్లరేవు గ్రామంలో రత్సవారిపేట కేశవపురంలో సర్పంచ్ అరుణ సుహాసినీదేవి రెడ్డిబాబు, కోరంగి గ్రామం సీతారామపురంలో సర్పంచ్ పెయ్యాల మంగేష్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేసి రత్సవారిపేట కేశవపురం సీతారామపురం గ్రామ వ్యాపారస్తులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఎస్ఓ నాగార్జున వీరభద్రరావు, ఎఫ్బీఓ మహేష్, ధనంజయ నాగేంద్ర కుమార్, శుభాని వరలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీప్రియలతో పాటుగా ఎంపీటీసీ సభ్యులు, రత్స ముత్యాలు, పెద్దలు, యువకులు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. మరి చికెన్కి మటన్కి ఏం చేయాలి? బాక్స్ పోవడం మన పెద్దలు బాక్స్ పట్టుకెళ్ళి స్టీల్ బాక్స్ అది మనం పట్టుకెళ్తే మనం కొంతవరకు మన బాధ్యతగా మనం కొంతవరకు ప్లాస్టిక్ ఏం చేయొచ్చు చేయవచ్చు అది మీరు చేయాలి ఖచ్చితంగా. అందుకే మీ ప్లజ్ తీసుకున్నారు ప్రతికి అందుకే చేస్తున్నారు. నా దేనిక చేయాలని వీలైనంత వరకు కంట్రోల్ చేయడానికి అది ఒకటి అలా బయట నుంచి అలా కాలోకి వెళ్తుంది. రాయ్ రాయ్
ओके యజ్ఞ చేస్తూ ఈ రోజున మన కేశవపురం తాళ్ళదేవ గ్రామాల్లో ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కూడా ప్రజలకి ఈ ప్రకృతి అనుకూల అలవాట్ల గురించి ఎలా చేసుకోవాలి, మన జీవితంలో దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే దాని మీద అవగాహన కల్పించడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పారస్ డిపార్ట్మెంట్ నుంచి మా గ్రామం వచ్చారు. పర్యావరణ వాతావరణానికి కోసం చెప్పడానికి మా రచ్చవారిపేట అనే గ్రామం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ప్రజలన్నది మనం ఎలా ఉండాలి అన్నది దానికోసం చెప్పారు. మన ప్లాస్టిక్ వాడకూడదని, చెట్టులు నరకూడదని, అలా కవర్లో ఇవి వాడకూడదని, వాటర్ బాటిల్ వాడకూడదని చెప్పారు. అవి వాడటం వల్ల రాబోయే తరంలో క్యాన్సర్ అలాంటి రోగాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఇంత బాగా చెప్పినందుకు పార్టీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు కోరుతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వద్ద తీర్థం జరిగింది. అమ్మవారిని గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి గ్రామమంతా పాడి పంటలతో పిల్లా పాపలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని వారి మొక్కులు తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. రజక సంఘం ధనం సహాయంతో మజ్జిగను వచ్చిన భక్తులకు ఇవ్వటం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం గంగవరం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వద్ద తీర్థం జరిగింది. అమ్మవారిని గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వచ్చి గ్రామమంతా పాడి పంటలతో పిల్లా పాపలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని వారి మొక్కులు తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. రజక సంఘం ధనం సహాయంతో మజ్జిగను వచ్చిన భక్తులకు ఇవ్వటం జరిగింది. వేల వెంకట సత్యనారాయణ సాంబతో చౌదరి గారు, శ్రీమతి పద్మశ్రీ దంపతులకి మూలుగు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఆర్మడ్ రిజర్వ్ అధికారులైన కమాండెంట్ సదానందం, ఆర్ఐ అడ్మిన్ వెంకటనారాయణ, ఆర్ఐ ఎంటీఓ కిరణ్లచే నెలవారీ పరేడ్ నిర్వహించగా జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది యొక్క డ్యూటీ డిస్పజిషన్ రిజిస్టర్లు తనిఖీ చేసి సిబ్బంది యొక్క కవాతు ప్రదర్శనకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్ఐ అడ్మిన్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించిన ఎస్పీకి గౌరవ వందనం సమర్పించి సిబ్బందితో కవాతు ప్రదర్శనను ప్రారంభించారు. సిబ్బంది కవాతు ప్రదర్శనను వీక్షించిన ఎస్పీ తగు సూచనలను సలహాలను అధికారులకు మరియు సిబ్బందికి ఇచ్చారు.
ఉంది అది అన్ని చూసుకోవాలి దాని ప్రకారం మీ స్పీడ్ మీ ఫుట్ స్టెప్ సైజ్ అన్నీ అడ్జస్ట్ చేయాలి హ్యాండ్స్ డౌన్ డైని బ్రేక్ చేసినప్పుడు డైని బ్రేక్ వాట్ ఇస్ డైని బ్రేక్ సల్యూట్ టు ద డ్రిల్ గెస్ట్ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి దేశానికే బ్యాడ్మింటన్ లో మరిన్ని పథకాలు అందించాలి బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిని అభినందించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తమ వాలంటీర్లను ఘనంగా సత్కరించిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ మండల అభివృద్ధి అధికారిని అనుపమ నెలవారీ పోలీస్ పరేడ్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిబ్బంది యొక్క సమస్యలను నేరుగా విని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచనలు తాళ్ళరేవు మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన సదస్సు